స్వతంత్రం రావడానికి మునుపు మన భారతదేశంలో ఆంగ్లేయులు తేనీరుని ప్రవేశపెట్టాలని, పర్వతాలలో ఉండే అడవుల్ని నాశనం చేసి తేనీరు తోటల్ని ఏర్పరచాలనుకున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆ కఠినమైన పని చేయడానికి అప్పటి దక్షిణ ప్రాంతానికి చెందిన పలు ప్రదేశాలలో నివసిస్తున్న గ్రామస్తుల్ని బానిసలుగా తీసుకెళ్లారు. కరువు నుంచి బయటపడడానికి మరో దారి తెలియక తాము పుట్టిన స్వగ్రామాన్ని విడిచి లక్షలాది అమాయక ప్రజలు. నేడు మనం వేడివేడిగా తాగే తేనీరు కోసం నాడు రక్తం చిందించిన ఆ అమాయక గ్రామస్తుల వాస్తవ గాథ.